పాదయాత్ర రెడీ అవుతున్న లోకేష్ ముహూర్తం కూడా ఫిక్స్ పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో ప్రారంభమైన ఈ ట్రెండ్ ప్రస్తుతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు కొనసాగింది ఏపీలో అధికారానికి దగ్గర చేసే అస్త్రంగా ఈ పాదయాత్రను భావిస్తారు అందరూ రాజకీయ నాయకులు దాదాపు మూడు వేల పైచిలుకు కిలోమీటర్లు నడిచిన తరువాతే జగన్మోహన్ రెడ్డికి అఖండ మెజారిటీ కట్టబెట్టారు ఏపీ ప్రజలు అయితే ఇప్పుడు ఇదే ఫార్ములాను టీడీపీ కూడా ఫాలో అవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇదే ఫార్ములాతో తనకంటూ ఒక స్పష్టమైన ఇమేజ్ను సృష్టించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు ఆ పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం పాదయాత్రను దృష్టిలో పెట్టుకునే లోకేష్ తన బరువును తగ్గించుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటి నుంచే పాదయాత్రకు తన శరీరాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు నారా లోకేష్ దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రకు ఆయన రెడీ అవుతున్నారు వైసీపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత తన పాదయాత్ర నారా లోకేష్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది అయితే పాదయాత్రలో ఇప్పటికే జగన్ పేరిట ఓ రికార్డు ఉంది జగన్మోహన్ రెడ్డి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లతో నూట యాభై ఐదు నియోజకవర్గాల్లో పర్యటించారు అయితే ఇప్పుడు ఆ రికార్డును చెరిపేలా వచ్చే ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండేలా లోకేష్ పాదయాత్రను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది అందులో భాగంగానే నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం ఇదిలా ఉంటే ప్రస్తుతం గతంలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిచిన అందులో కొంతమంది పక్క చూపులు చూడడంతో ఇప్పుడు పార్టీలో చంద్రబాబు తరువాత అంతటి నేతలు లేకపోవడం పార్టీకి పెద్ద మైనస్లా మారింది గట్టిగా మాట్లాడే అచ్చెన్నాయుడు జేసీ ఫ్యామిలీ లాంటి వాళ్ళు ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కోవడంతో పార్టీ వాణ్ణి వినిపించే నాయకులు లేకుండా పోయారు మనకెందుకు వచ్చిందిలే అనుకుని కొంతమంది తెలుగుదేశం నేతలు వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ముందుకు రావడం లేదు ఇది పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఇప్పటికే నారా లోకేష్ను డమ్మే నేతగా ప్రత్యర్థి పార్టీల నేతలు ప్రొజెక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు ఇదే ముద్రను చెరుపుకోవడానికి తనకంటూ ఒక ప్రత్యేకమైన సొంత ఇమేజ్ను ఏర్పాటు చేసుకోవడానికి లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పటికే పీకే టీంలో పనిచేసిన కొంతమందిని తన టీంలో చేర్చుకొని వ్యూహాలకు పదును పెడుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నుంచి చవి చవిచూడడం ఆయనకు పొలిటికల్గా ఓ మైనస్ పాయింట్గా మారింది దీంతో నేరుగా ప్రజల్లోకి వెళ్ళి మాస్ లీడర్గా నిరూపించుకునేందుకు అవసరమైన కసరత్తు సాగుతోందని ప్రస్తుతం ప్రణాళికలన్నీ ఈ దిశగానే సాగుతున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు మరి పాదయాత్ర ఫార్ములా లోకేష్కు కూడా కలిసి వస్తుందా లేదా అనేది చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు